ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. సరే సార్ చెప్పండి. ఒకసారి వండుకుంటాను అక్కడ. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను పిల్లలు మీకు పెళ్ళైంది పిల్లలు సార్. మీకు పెళ్ళైంది పిల్లలు పుట్టారు సార్. నాకు పెళ్లి కాలేదు సార్. నేను అమ్మాయిని సార్. ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయి కాబట్టి అడుగుతున్నాను అమ్మ. నేను కూడా నా పిల్లలు కూడా ఊరికి పోయింది వారమైంది. నీకు డబ్బులు అడగ ఏం అడగ, వారానికి రెండుసార్లు పిలుస్తా, వచ్చి వెళ్ళిపో అంతే. నీకు డబ్బులు ఒక రూపాయి కూడా ఇయ్యనవసరం లేదు. సరే సార్, సరే ఏమనుకోకండి సార్, నేను దానికి ఒప్పుకోను. అరే ఒక రూపాయి కూడా కట్ట అవసరం లేదని చెప్తున్నావు కదా. ఎందుకంటే సార్ నేను అమ్మాయిని సార్. అరే నువ్వు అమ్మాయి కాబట్టి అడుగు. నేను కూడా చూసినా, నేను కూడా చూడడానికి కూడా మస్తున్నావు, ఖతర్నాకున్నావు. ఒకసారి అసలు అరిగిపోతావా? అరిగిపోతావా? నేను ఇక్కడ ఉంటే నాది అక్కడ ఉంటుంది. ఏమైతే తెలిస్తే? ఎందుకంటే నాకు ఎవరు తెలియదు. ఎందుకు తెలుస్తుంది? నా ఫ్యూచర్ ఉంది సార్. మళ్ళా నీ ఫ్యూచర్ కి ఏం కాదు, నీ ఫ్యూచర్ కి ఏం కాదు, నేను చూసుకుంటా కదా. నీకెందుకు బాధ? దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అయితే మనం భయం సార్. ఏ ప్రాబ్లం రాదు. ప్రెగ్నెన్సీ ఇట్లేమో ఏమైనా భయం? ప్రెగ్నెన్సీ కూడా నీకు రానియకుండా నేను చూసుకుంటా, నీకెందుకు బాధ? చెప్పండి సార్. రేపటి నుండి ఫోన్ చేస్తా, వచ్చాయి. లైన్ లా ఉన్నాను సార్. మంచి చీర కట్టుకుని మంచిగా రెడీగా చీరేనా సార్? చీర కట్టుకుని మల్లెపూలు కట్టుకుని వస్తే అయిపోతుంది కదా. అరే గంట గొప్ప ఇంత ఏమవుతుంది? ఇంకా ఏముంది, ఒక మూడు పూలు పూలు అయితే